అధ్యాయం ఇరవై ఆరు భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు నుండి ఈరోజు మనం కొనసాగుతున్నాము శ్లోకము ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఇరవై ఐదు శ్లోకానికి భాష్యం లేదు తర్వాత ఇరవై ఆరు శ్లోకం కూడా చెబుతున్నాం సహస్రశిర సంసాక్షాత్ యమనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియ మనోమయం తాత్పర్యం భూతేమూర్తి స్థూలాంశములకు ఇంద్రియములకు మనస్సునకు మూలమైన త్రివిధమగు అహంకారము వాటితో ఏకమై ఉన్నది ఏలైనా ఆ మూడింటికి అదియే కారణమై ఉన్నది అదియే సంకర్షణడగు నామముతో సాక్షాత్తుగా సహస్రశీర్షుడూ అనంతుడు తెలియబడును ఇరవై ఆరు శ్లోకం కర్తృత్వం కరణత్వం చాంతఘోర విమూఢత్వం ఇవాహే కర్త కరణము కార్యము అనేది మూడ మూడు అంశములుగా ఈ మిథ్యాహంకారము వర్ణింపబడును డూయర్ ఇన్స్ట్రుమెంట్ కర్తకరణము కార్యము అంతేగాక సత్వరజస్తమో గుణములచే ఏ విధముగా ప్రభావితమయ్యే అనే అనేది విషయమును బట్టి శాంతము ఘోరము విమూఢము అనియు వర్ణి వర్ణితమగును శాంతము ఘోరము విమూఢము అంటే గుడ్నెస్ ప్యాషన్ ఇగ్నోరెన్స్ పాశము అహంకారము దేవతలుగా భౌతికలాపములను నియంత్రించు నిర్దేశకులు మార్పు చెందును ఒక్క పనిముట్టుగా మిథ్యాహంకారము వివిధ అంతకరణల గాను ఇంద్రియములుగాను ప్రదర్శితమగును ఇక దేవతలు మరియు ఇంద్రియముల కలయిక ఫలముగా భౌతిక వస్తువులు తయారగును ఈ జగమున మనము ఎన్నో వస్తువులను తయారు చేయుచుండును చేయు చేయుచుందుము ఆ కార్యమునే నా నాగరికత పురోభివృద్ధి అని పిలు పిలుతుము కానీ నిజమునకు అటువంటి నాగరికత పురోభివృద్ధి మిత్యాహంకారపు ప్రకటమే అహంకారము కారణముననే భోగ్య లక్ష్యములుగా వస్తువులు సృష్టించబడును వస్తురూపమునగల అట్టి కృత్రిమావసరములను మనుజుడు తగ్గించుకోవలను విశుద్ధమగు స్థితి కృష్ణ భక్తి భావన నుండి వైదొలగినంతనే మనుజుడు లౌకిక కర్మల యందు చిక్కుబడునని గొప్ప ఆచారుడైన నరుత్తమదాస్ ఠాకురుడు శ్లోకమును ప్రకటించిని సత్సంగ చాడికైను అసతేర్ విలాష్ తే కారినలాగిలయై కర్మబందఫాస్ తా తాత్కాలికమగు జగత్తు భోగింపగోరినందున విశుద్ధ చైతన్య స్థితిని నేను త్యజించితిని కనుకనే నేను ఈ కర్మఫల జాలమునందు తగులుకొంటిని ओम ज्ञानतिमरांदाजनशलाकया चुन्मील ये नस्म श्रीगुरव नम नमो विष्णुपदा भूतले श्रीमते भक्ति भक्तिसवामीनतिनाने नमोम विष्णुपदय भूतले श्रीमते भक्ति भक्तिवेदात स्वामीतिनामस्ते सारस्वतीदेव गौरवाणी निर्विशेष शून्यवादी पाश्चात्य पाश्चातिस्ताे జయ శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ గదాధర శ్రీవాసాది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు మనకంది అందరికి తెలిసిన విషయమే సప్తమస్కందంలో మనుష్యానాం సహస్రేషు కష్టిద్తతి సిద్ధే ఎతామానా కశ్చిత్ మాం వేత్తి తత్వ శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకోవాలంటే చాలా చాలా కష్టం అనేసి ఆ శ్లోకంలో మనకు అర్థమవుతుంది చాలా తక్కువ మంది మనుష్యానం సహస్రేషు కొన్ని కోట్లాది మందిలో ఎవ్వరూ ఒక్కరికి నా గురించి అర్థమవుతుందని కృష్ణుడు చెప్తున్నారు కానీ అయినా మన ఇప్పుడు అదృష్టతరం ఈ మన యొక్క అదృష్టం ఏంటంటే ప్రోపాదాల యొక్క కృపతో అంటే చైతన్య మహబుల కృప ప్ర ద్వారా మనకు వస్తుంది సో కేవలం ఈ హరే కృష్ణ మంత్రం కీర్తన ప్రతిరోజు మనం వింటున్నాం నడుతూ చెబుతున్నారు కేవలం కీర్తన నృత్యం ఇంకా ప్రసాదం తీసుకోవడం ఇదే మన కార్యక్రమాలు దీనితో మనకు కృష్ణుడి గురించి చాలా సరళంగా అర్థమైపోతుంది చాలా సరళంగా అయిపోతుంది అర్థమైపోతుంది సో మనం ప్రతిరోజు మనం చదువుతున్నాము వింటున్నాము మానవ జీవన పొందిన తర్వాత ఉద్దేశం ఏంటి కృష్ణుడిని అర్థం చేసుకోవడం కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలంటే అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే డైరెక్ట్గా కృష్ణుడు మనకు అవ అవగతం కారు అందుకే సేవోద్ఖే హి స్వయమే స్వయం ఇది మన విధానం సో అంటే విధానం ఏంటంటే కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన దైనందిక జీవితంలో మనకు అనుభూతి ఉన్న వస్తువులతో ఆ విధంగా మన యొక్క ఇంద్రాలని మనం సేవలో పెడుతూ ఆ మెల్లమెల్లగా మెల్లగా కృష్ణుడు అవగతం అవుతారు సో ఉదాహరణకు కృష్ణుడు అదే అధ్యాయంలో చెప్తున్నారు భూమి రాపణలో వాయు ఖమ్మనో బుధిరేవచ్చ అహంకారం ఇత భిన్నా ఈ ప్రపంచంలో ఏముంది భూమి భూమి వెరీ హార్డ్ చాలా స్థూలమైనది అంటే సృష్టి ఆరంభమైంది సూక్ష్మ నుంచి స్థూలం వస్తుంది అఫ్కోర్స్ ఇది అసలైన అవగాహన కానీ ఆధునిక శాస్త్ర విధాన విజ్ఞానం ప్రకారం కంప్లీట్ ఆపోజిట్ చెప్తారు వాళ్ళు స్థూలం నుంచి సూక్ష్మం వచ్చిందని చెప్తారు స్థూలం నుంచి జీవం వచ్చిందని చెప్తారు అది రాంగ్ అనమాట సో ఓకే సో వాళ్ళ అవగాహన ప్రకారం జస్ట్ వాళ్ళ యొక్క వాట్ ఎవరు మై ఏబుల్ టు పర్సీవ్ నేను ఏదైతే గ్రహించగలుగుతున్నానో నా ఇంద్రాల ద్వారా అది మాత్రం నాకు అర్థమవుతుంది అంతవరకే నేను చెప్పగలను ఆ యొక్క ఆలోచనలతోనే ఇప్పుడు భగవంతుడి గురించి మనము ఇక్కడ చర్చిస్తుంటే భగవంతుడు అనే వారు ఉన్నారని నాకు నమ్మకం లేదు వంట చూపియండి నేను చూస్తే నమ్ముతాను అది ఒక అవగాహనలో వస్తుంది సో అన్నిటికంటే సులభమైనది భూమి ఫస్ట్ కృష్ణుడు చెప్తున్నారు భూమి సో భూమి వెరీ హార్డ్ సో భూమి గురించి మనకు అర్థమవుతుంది ఇంద్రియాల వల్ల అందుకే మనకు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు భూమి చూసి వాళ్ళు చెప్పగలరనమాట ఇప్పుడు ఈ భూమిలో పంట వస్తుందా లేకపోతే ఈ భూమి కింద ఏమోది బంగారం వస్తుందా లేకపోతే సిల్వర్ వస్తుందా భూమి చూసి చెప్పగలరు విఆర్ ఏబుల్ టు పర్సీవ్ మనం గ్రహించగలం సో భూమి చాలా గ్రాస్ భూమి కంటే సూక్ష్మంగా వెళ్తే భూమి సూక్ష్మమైతే ఏమవుతుంది నీళ్ళు భూమిని ముడితే చాలా టఫ్ ఉంది అది నీళ్ళు ముట్టుకుంటే సాఫ్ట్ సూక్ష్మంగా అయింది సో నీళ్ళు కూడా మనం గ్రహించగలుగుతున్నాం అందుకే నీళ్ళు గురించి ఇక్కడ మనకు విజ్ఞాన శాస్త్రం అనేది ఉంది సో నీళ్ళంటే నీలే కాదు లిక్విడ్ ద్రవ్య పదార్థాలు పెట్రోల్ కెరోసిన్ సో ఇవన్నీ ఎలా వాడాలి దాని తగ్గట్టు మనకు టెక్నాలజీ మషిన్స్ అన్నీ వస్తున్నాయి బికాస్ విఆర్ ఏబుల్ టు పర్సీవ్ అబౌట్ దాట్ దాని గురించి మనం గ్రహించగలుగుతున్నాం కాబట్టి అందులో మనకు మన దైనిక జీవితంలో మనం అది ఉపయోగ ఉపయోగించగలుగుతున్నాం ఇంకా సూక్ష్మంగా వెళ్తాం అనల అంటే అగ్ని అగ్ని లేక విద్యుత్ రెండు సేమే సో విద్యుత్ గురించి కూడా మనకు అవగాహన ఉంది చూడగలుగుతున్నాం గ్రహించగలుగుతున్నాం ఇంకో విషయం ఇంట్రెస్టింగ్ ఒకసారి రూపాధార ఏం చెప్తారంటే ఈ స్థూలం నుంచి సూక్ష్మం వెళ్తూ ఉంటే మెల్ల మెగల్ల మనం గమనించవచ్చు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఐదు ఐదు ఇంద్రియాలు చూడడము వినడము నాసిక ఐ మీన్ స్మెల్ చూడడం వాసన చూడడము స్పర్శ తర్వాత టేస్ట్ రుచి చూడడం ఈ ఐదు ఇంద్రియాలు ఇంద్రియాలు ఈ పని చేస్తాయి సో ఇప్పుడు స్థూలమైన భూమి చూస్తే భూమి చూడగలము సాలిడ్ చూడగలుగుతాము శబ్దం వస్తుంది వినగలుగుతాము స్మెల్ వస్తుంది వాసన చూడగలుగుతాము నాలిక రుచి ఉంటుంది స్పర్శ ఐదు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి సూక్ష్మకెళ్ళాము సూక్ష్మ సూక్ష్మకెళ్తే నీళ్ళు కనిపిస్తుంది శబ్దం వినిపిస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది నీళ్ళకి స్పర్శ ఉంటుంది కానీ స్మెల్ ఉండదు ఎప్పుడైతే అందులో ఏమైనా మళ్ళీ భూమి అంటే సాలిడ్ని మిక్స్ చేస్తామో అప్పుడు స్మెల్ వస్తుంది లేదు అందులో స్మెల్ అనేది మనకు తెలియదు ఫ్రెష్ వాటర్ సో ఒక ఇంద్రియ పనిచేయడం ఆగిపోయింది ఇంకా సూక్ష్మంగా వెళ్ళండి అనల అగ్ని అగ్ని కనిపిస్తుంది అగ్ని శబ్దం వినిపిస్తుంది అగ్ని అగ్నిని మనం స్పర్శించగలుగుతాం కానీ వాసన చూడలేము టేస్ట్ చూడలేము ఇంకో ఇంద్రియ పంచడం ఆగిపోయింది సో ఎలక్ట్రిసిటీ కూడా విద్యుత్తు లేక అగ్ని సేమ్ నేచర్ సేమ్ పదార్థం అది సో ఆ యొక్క అవగాహన ఉంది కాబట్టి ఆ విద్యుత్తు వల్ల మనం దాన్ని ఎలా ఉద్భవి తయారు చేయాలి దాన్ని ఎలా మనం వాడాలి అనే మనకు టెక్నాలజీ ఉంది అన్ని పరికరాలని కూడా విద్యుత్తు మనం వాడుతున్నాం గ్రహించగలుగుతున్నాం ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అక్కడ ఇంకా సూక్ష్మం కలితే తర్వాత వాయు వాయు కనిపించదు వాసన లేదు రుచి లేదు ఒట్టి వినిపిస్తుంది స్పర్శ ఉంటుంది మూడో ఇంద్రియ ఆగిపోయింది వాయు గురించి కూడా అవగాహన కదా వినగలుగుతున్నాము స్పర్శ ఉంది కాబట్టి వాయు గురించి గ్రహించగలుగుతున్నాం కాబట్టి వి హ్యావ్ టెక్నాలజీ ఆల్సో ఏరోప్లెయిన్స్ ఇవన్నీ కూడా వాయులో ఎగిరే విమానాలు వాయుతో మనం ఎలా మనం వాడచ్చు కల్ కంట్రోల్ చేయడం ఆ విధంగా టెక్నాలజీ ఉంది అందులో కూడా ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఖమ్ అంటే ఆకాశం ఆకాశం అంటే ఇప్పుడు ఎలా ఉపయోగిస్తాము ఆకాశం అంటే ఆకాశాన్ని చూడలేము ఆకాశాన్ని వాసన చూడలేము ఆకాశం యొక్క రుచి చూడలేము స్పర్శించలేము వినగలుగుతాం శబ్దం ఆకాశం అంటే ఇథర్ అంటారు రోబో ఇథర్ అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఫోన్ ఇంటర్నెట్ కంప్యూటర్ లేకపోతే టీవీ ఇట్స్ ఆల్ వర్కింగ్ ఆన్ దిస్ ఆకాశం ఇప్పుడు దూరదర్శన్ ఆకాశం నుంచి వస్తున్నాయి అనమాట వినగలుగుతున్నాం సో అందులో టెక్నాలజీ కాబట్టి బికాజ్ మన ఇంద్రియం పనిచేస్తుంది ఆ నాలుగు చేయడం ఆగిపోయినా ఒకటి పనిచేస్తుంది అంతకంటే సూక్ష్మం కూడా ఉంది మనస్సు మనస్సు గురించి అంతగా ఇంద్రియాలు పనిచేయవు అయినా అవగాహన ఉంది మనస్సు గురించి మనకు ఉంటాయి ఆధునిక శాస్త్రంలో కూడా సైకాలజీ కానీ సైకేటరీ కానీ చెప్తారు బట్ సరైన అవగాహన లేదు వాళ్ళు మనసు బుద్ధి విడివిగా ఉండాలని ఏం తెలియదు అనమాట వాళ్ళకు ఇంకా సూక్ష్మంగా బుద్ధి ఉంటుంది అంతవరకు కానీ సరే ఇంతవరకు అవగాహన ఉంది ఏదో చదువుతున్నాం అంతకంటే సూక్ష్మమైనది ఆత్మ యొక్క శాస్త్రం అనేది లేదు ఆత్మ ఎలా పనిచేస్తుంది ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ మనకు ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి మనకు ఆధునిక శాస్త్రంలో లేదు సో కానీ భగవద్గీత చూస్తే ఎక్కడైతే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడంటే ఈ పదార్థాలన్నీ కూడా భౌతిక పదార్థాలు బుద్ధి వరకు ఎక్కడైతే బుద్ధి కూడా పనిచేయడం ఆగిపోయిందో అక్కడ నుంచి కృష్ణుడు స్టార్ట్ చేస్తున్నారు నాలెడ్జ్ జ్ఞానం అంటే సామాన్యంగా భౌతిక విద్య మీకు ఇంద్రియాలు పనిచేస్తుంది మీరు అర్థం చేసుకోగలుగుతారు అది నేను ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు అలాగే మీకు తెలుసు మీకు తెలియని నేను చెప్తాను ఎక్కడైతే అర్జున్ యొక్క బుద్ధి పనిచేయడం ఆగిపోయిందో అక్కడ నుంచి కృష్ణుడు స్టార్ట్ చేశారు ఆత్మ గురించి సో ఆత్మ యొక్క జ్ఞానం కృష్ణుడు ఎలా వివరిస్తున్నారు ఇందాక నేను చెప్పాను ఇప్పుడు కృష్ణుడు కానీ ఆత్మ గురించి జ్ఞానం అర్థం చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ వి స్టార్ట్ మన యొక్క దైనందిక జీవితంలో ఉన్న మన యొక్క అనుభవాలతోనే అర్థమవుతుంది కృష్ణుడు కూడా అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు దేహి నోస్మియత దేహే కౌమారం యౌవనం జర మీ జన్మలోనే మీరు చూడండి పుట్టినప్పుడు మీరు చిన్న బాల్యావస్థలో ఉంటారు తర్వాత యౌవనంకి వస్తారు తర్వాత వృద్ధాప్యం వస్తుంది సో మా శరీరం మారిపోతూ ఉంది మీ మనస్సు మారిపోతూ ఉంది అంత మారిపోతూ ఉంది కానీ మీరు వ్యక్తిగతంగా మారట్లేదు ఆ వ్యక్తి దేహం కాదు శాశ్వతంగా ఉంటున్న ఆ ఆత్మ ఎలాగైతే మనం ప్రతిరోజు దుస్తులు మారుతూ ఉంటాం అలాగే ఈ ఆత్మ అనేది అంటే మీరు వ్యక్తిగా ఈ దేహాలు మారుతూ ఉన్నారు అది అలాగే చివరి మార్పు ఏముంటుంది ఎప్పుడైతే ఈ దేహం పనికి రాదో మొత్తం చినిగిపోతుందో కొత్త బట్టలు వేసుకుంటాం అదేవిధంగా చివరి మార్పు మృత్యు ఇంకో దేహం తీసుకుంటారు కొత్త దేహం సో ఈ విధంగా ఆత్మ గురించి ఆ విధంగా వివరిస్తున్నారు ఆత్మ గురించి డైరెక్ట్ ఏం చెప్తలే మన అనుభవం ప్రకారం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అవునా సో ఆత్మ గురించి ఈ జ్ఞానం వచ్చింది కానీ మనం చూస్తాము ఇది ప్రభుపద కృప వల్ల మనకు ఈ యొక్క జ్ఞానం కూడా ఇప్పుడు సరళంగా మనం అర్థం చేసుకుంటున్నాం ఇంకా ఇతరులకు వివరించగలుగుతున్నాం బట్ ఇది కూడా చాలా కష్టం అర్థం చేసుకోవడానికి కనుక ఇంత సరళమైన జ్ఞానం మరి అందరికీ అర్థం కావాలి కదా అర్థం కావట్లేదు ఎందుకు ఎందుకంటే కృష్ణుడే చెప్తున్నారు కదా మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ సిద్ధే కష్టత తాము సిద్ధనా కచ్చిత్ మామి ఇది చాలా సరళమైన విషయం కాదు అర్థం కాదు అయినప్పటికీ జ్ఞానం ఉంది ఎవరైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నారో అర్థం చేసుకోగలరు కానీ ఎక్కువ శాతం అందరూ అర్థం చేసుకోరు ఎందుకు మధ్యలో ఒకటి ఉంది అహంకారం అహంకారం ఉంది కాబట్టి మనం భగవంతుడు ఇచ్చిన జ్ఞానం భగవంతుడు అంతా వివరిస్తున్నారు జ్ఞానం అనేది ఉంది కానీ మనం అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తలేము ఎందుకంటే అహంకారం అటు ఇవి ఈ అహంకారం ఏంటి అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ చర్చ చర్చిస్తున్న మనము అహంకారం గురించి అహంకారం త్రివిధాలుగా ఉంటుంది ఘోరము విమూఢ శాంతము ఘోరము విమూఢము అని వాణితమగును అహంకారం మూడు రకాలు ఎనివేస్ సో అహంకారం అంటే ఏంటి ఈగో పాలసీగో సో ప్రభుత్వం చెప్తారు అహంకారం అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం విన్నాము కృష్ణుడు చెప్తున్నారు మనం ఈ దేహం కాదు విశుద్ధమైన ఆత్మ అసలు ఈ ఆత్మకి భౌతిక ప్రపంచంతో ఈ భౌతిక గుణాలతో ఎటువంటి సంబంధం లేదు మరి ఎలా మనం బంధువు అహంకారం వల్ల జీవాత్మ భౌతిక పదార్థం కలవడం యొక్క ఆ జంక్షనే ఈ అహంకారం ఆధ్యాత్మిక జీవాత్మ తర్వాత భౌతిక దేహం ఈ భౌతిక వాతావరణం అంతా కూడా సంబంధం ఏర్పడింది ఎక్కడ ఆ జంక్షన్ ఏంటి దట్ ఈస్ ఈగో సో అహంకారం వల్ల మనకు ఈ బంధనం ఏర్పడింది సో అహంకారం అనేది ప్రపాల ఎక్స్ప్లెయిన్ చేస్తారు అహంకారం అంటే మన యొక్క గుర్తింపు సో అసలైన అహంకారం ఏంటి మన గుర్తింపు ఏంటి మనం ఈ దేహం కాదు జీవాత్మ కృష్ణుడి యొక్క దాసులం అది అసలైన అహంకారం కానీ ఇప్పుడు ఈ అహంకారం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ అహంకారం ఏంటి మిథ్య అహంకారం మిథ్య అహంకారం అంటే ఎప్పుడైతే జీవాత్మ భౌతిక పదార్థం ఇంతకుముందు మన శ్లోకాలు వివరించాం అక్కడ ఎప్పుడైతే మనం విన్నాం భౌతిక ప్రకృతి వైపు ఎప్పుడైతే జీవి చూస్తుందో వెంటనే బంధనం ఏర్పడుతుంది అంటే వెంటనే ఆ అహంకారం వల్ల ఆ యొక్క బంధనం ఏర్పడుతుంది సో ఈ అహంకారం అంటే ఏంటి భ్రాంతి గొరి కావడం అంటే అసలైన మన గుర్తింపు ఏంటి నేను భగవంతుడి కదా దాసుని ఈ భౌతిక పదార్థం నేను కాదు నేను నిత్యంగా శాశ్వతంగా జీవిస్తున్న ఒక నా యొక్క ఉనికి శాశ్వతంగా ఉంది జీవాత్మ ఆధ్యాత్మికమైనది నా యొక్క అస్తిత్వం భగవంతుని యొక్క సేవకుడుగా నేను ఉండడం నా అస్తిత్వం కానీ భౌతిక పదార్థంతో ఎప్పుడైతే ఈ అహంకారం ద్వారా మనకు సంబంధం ఏర్పడిందో అప్పుడు ఈ యొక్క సరైన భావన అంతా మిథ్యాభావనగా మారిపోతుంది భ్రాంతికి గురి అయిపోతాం ఫాల్స్ ఐడెంటిఫికేషన్ నేను ఈ దేహం ऐसे याद ना बुद्धि कुन पैतृत धातो के बुद्धि सलेलेन ना जनेशो विघ्नेश शो बिगने साये वा गोखरा देहम ये त्रित्रिदाहल तो ధాతువులతో తయారు చేసిన ఈ దేహం ఏ నేను ఈ దేహంతో సంబంధించిన వాళ్ళు ఉద్భవించిన వాళ్ళు నా వాళ్ళు ఈ భూమికి చెందిన వాడిని నేను ఇక్కడ పుట్టాను కాబట్టి నేను భారతీయుడిని నేను ఆంధ్ర నేను తెలుగు నేను హిందువుడిని ముస్లిం ఇవన్నీ కూడా ఈ మిథ్యాభావన అనేది ఏర్పడుతుంది దేనివల్ల అహంకారం వల్ల సో ఇంతకుముందు నేను ఇవన్నీ విరి వివరించాను దేనికోసం అంటే సో యాక్చువల్లీ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అహంకారమే మెయిన్ జంక్షన్ సో అహంకారం ఉండడం వల్ల అహంకారం నుంచి బుద్ధి వస్తుంది బుద్ధి నుంచి మనస్సు వస్తుంది మనస్సు నుంచి ఆకాశం వస్తుంది ఆకాశం నుంచి వస్తుంది భూమి రాబనలో వాయు వాయు వస్తుంది వాయు నుంచి అగ్ని వస్తుంది అగ్ని నుంచి నీళ్ళు వస్తుంది నీళ్ళు నుంచి భూమి వస్తుంది సో ఇంతకుముందు ఈ పాయింట్ చదివిన తర్వాత నాకే ఆలోచన వస్తుంది ఎందుకంటే ప్రభావం చెప్తున్నారు నాగరికత పురోభివృద్ధి మిథ్యాహంకారం పక్క పక్కటమే మేము చాలా పురోగమిస్తున్నాం ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నాం టెక్నాలజీ సైన్స్ డెవలప్ అవుతుంది అదంతా ఏంటి మిథ్యాహంకారం క్రియ రూపాయలు ఒకటే లైన్ రాస్తున్నారు అదంతా మిథ్యాహంకారం సో జస్ట్ అది ఏదో పురోగతి కాదు అది జస్ట్ ఒక అహంకారం ఎంత ఎక్కువ ఉందని కనిపిస్తుంది అక్కడ సో సో ఈ దేహాత్మ బుద్ధి సో ఈ విధంగా ప్రభుపాద్ వారు దీని గురించి ఏం చెప్తారంటే సో ఈ దేహాత్మ బుద్ధి యొక్క ఈ అహంకారం యొక్క చివరి స్థాయి ఏమంటుంది మాయావాదం అనమాట అదే లాస్ట్ నేర్ ఆఫ్ మాయా బికపింగ్ గాడ్ ఐఎమ్ గాడ్ అని చెప్పుకుంటారు అనమాట అది ఎలా వస్తుంది భౌతిక బంధనంలో ఏర్పడుతుంది అహంకారం వల్ల మిథ్యాభావన అనేది పెరుగుతూ ఉంటుంది నీదు నాది అనేది అనుకోవడం తర్వాత అందులో చిక్కిపోయి తర్వాత ఈ భౌతిక పదార్థాలలోనే బంధనం ఎక్కువగా ఏర్పరచుకొని ఇందులోనే పురోగమించడానికి ప్రయత్నించడం ఇప్పుడు ఉదాహరణకు మనం ఇప్పుడు చర్చించాము ఇప్పుడు మన ఇంద్రియాలు ఎక్కడెడికి పనిచేస్తున్నాయి అక్కడ ఆ విషయాల్లో మనకు జ్ఞానం ఉంది అందులో మనము సాంకేతిక పరికరాలన్నీ కూడా మనం ఉపయోగ తయారు చేస్తున్నాం ఆ విధంగా మనం పురోగమిస్తూ పురోగమిస్తూ ఉన్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ సో పురోగమించడం అంటే ఇంకా ఇంకా బంధనంలో మనం చిక్కిపోతున్నాం అది మనకు అర్థం కావట్లేదు అనమాట ఇంకా ఇంకా బంధనంలో చిక్కిపోతున్నాం అయినప్పటికీ అందరికీ విషయం అనేది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికి తెలుసు అనమాట నేను ఎంత ఎక్కువగా అయితే భౌతికంగా పురోగమిస్తాను ఆ ఆశాతో ఉంటుంది ఎందుకంటే ఆసక్తి ఏర్పడింది ఆసక్తి వెంటనే పోదు కానీ ఎంత ఎక్కువ ప్రయాసం చేస్తే ఉపదేశంలో విన్నాం ఆ ప్రయత్నం చేస్తే నేను ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటాను అని అందరికీ అనుభవం ఉంటుంది దుఃఖం అనేది ఉంటుంది సఫరింగ్ సఫరింగ్ అందుకే కదా ఇప్పుడు ఎంత మామూలుగా సామాన్య వ్యక్తి ఊర్లలో ఉన్న వాళ్ళు ఎక్కువ టెక్నాలజీ లేని వాళ్ళు వాళ్ళకు ఏమి చెడ్డ అలవాట్లు కానీ చెడ్డ ఏమి ఉండవు అనమాట సామాన్యమైన జీవితం ఉంటుంది అంతే కానీ ఎప్పుడైతే ఈ ఫోన్లు టెక్నాలజీ ఇంటర్నెట్ వీటికి బానిసలు అప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దుస్సాగంధంలో పడి చెడ్డ అలవాట్లు వస్తాయి ఎందుకు వస్తాయి ఎందుకంటే అది సహజం అనమాట ఎప్పుడైతే మనం ఈ భౌతికమైన విషయాల్లో ముందుకెళ్తూ ఉంటామో అంటే సో కాల్డ్ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ చెప్తారు వాళ్ళు పురోగమిస్తున్నాం వాళ్ళ భాషలో పురోభివృద్ధి అప్పుడు దుఃఖం అనేది ఎక్కువ అవుతుంది ఆ దుఃఖాన్ని తగ్గించుకోడానికి ఏం చేస్తారు వాళ్ళు మత్తు పదార్థాలు స్వీకరించడం పొగ తాగడము ఎందుకంటే మనసులో చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది చాలా రోగాలన్నీ వస్తాయి ఏ వస్తాయి అదే వస్తాయి చాలా సఫరింగ్ అందుకే నాకు ఇంకా రిలీఫ్ కావాలి వారం అంతా కష్టపడి ఇప్పుడు ఆదివారం హాలిడే కావాలి అందుకే అలా వచ్చింది అనమాట హాలిడే కావాలి ఆ హాలిడే రోజు ఇంకా ఇవన్నీ వద్దు నాకు సెపరేట్గా వెళ్ళి ఎక్కడో దూరం వెళ్ళి రిసార్ట్ కానీ ఇలాంటి వాతావరణకు వచ్చి లేకపోతే లేదంటే పబ్ బార్ ఇవన్నీ ఏం లేవు సిటీలో ఆడడం లేకపోతే వైన్లో మత్తులో ఉండడం అంటే అది ఎందుకు ఎందుకంటే కొంతకాలం నేను దేహం కాదు అనేసి నేను అర్థం చేసుకోవాలి ఈ దేహం అంటే అప్పుడు నాకు అంత కష్టం అది సటల్గా ఉంది అనమాట ఎందుకంటే భౌతికంగా మనం టెక్నాలజీ ఎక్కువైపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది ఆ ఫ్రస్ట్రు దూరం కావడానికి ఎందుకు అటువంటి ఇప్పుడు ఓకే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ప్రభుపాల్ వారు అమెరికా వెళ్ళినప్పుడు జనాలు ఎలా ఉన్నారు అందరు కూడా అప్పుడు ఫుల్ పురోగమించి ఉన్నారు అప్పుడు అమెరికాలో వాళ్ళ దగ్గర అసలు సుఖంగా ఉండడానికి కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాలన్నీ అన్నీ ఉన్నాయి ప్రపోజ్ చెప్తారు కదా అన్నీ ఉన్నాయి డబ్బులు ఫుల్ ఉన్నాయి ఎక్కడ కూడా పేదరికం లేదు టెక్నాలజీ ఫుల్ ఉంది సినిమాస్ ఉన్నాయి అన్నీ పురోగమించినాయి తర్వాత ఏం రూల్స్ లేవు విచల్ విడిగా ఎప్పుడైనా స్త్రీలు పురుషులు అనుభవించవచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ రోడ్ల మీద వెళ్ళి ఇష్టం వచ్చినట్టు డ్రగ్ అడిక్షన్ మరియానా పి ఎల్ఎస్డి ఇవన్నీ అలవాటు అయిపోయారు ఎందుకు ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అయిపోయారు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక అందుకే ఆ యొక్క మూమెంట్ అలా ఏంటంటే ఎక్కడ ఎవరు కనిపించినా వాళ్ళ దగ్గర అంటే ఆధ్యాత్మికత పేరుతో ఎవరు కనిపించినా వాళ్ళ దగ్గర వెళ్ళి చేరడం అది నేర్చుకుంటూ ఉండడం అందుకే మెడిటేషన్ ఈ ఏవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట ఆ టైంలో ప్రొపాల్ సిక్స్టీ సెవెంటీస్లో మనం ప్రొపాల్ ఎలా మృతం చబోతే మనకు తెలుస్తుంది సో ఇది న్యాచురల్ జరుగుతుంది ఎప్పుడైతే మనం టెక్నాలజీ ఎక్కువ ఇచ్చాలని ప్రయత్నిస్తామో వెంటనే మనకు రివర్స్ దెబ్బ వస్తుంది అనమాట ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే మన సహజ స్థితి కాదు సహజ చేస్తే కాదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన ఉదాహరణ అన్ని కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు చేపని నీటి నుంచి తీసుకొని ఎంత ఎన్ని విధాలుగా మీరు సుఖవంతంగా పెట్టడానికి మీరు భూమిలో ప్రయత్నించండి అది ఎప్పుడు కూడా గిలిగిలిగా కొట్లాడుతూ ఉండదు అది ఉండలేదు తీసుకెళ్ళి నీళ్ళు పెడితే హ్యాపీగా ఉండదు అనమాట అదేవిధంగా ఈ టెక్నాలజీ భౌతిక వాతావరణం ఏంటి ఇదంతా భౌతిక వాతావరణం అనమాట ఇప్పుడు టెక్నాలజీ పురోగమించడం ఏంటి భౌతిక పదార్థాలతో మన భౌతిక ఇంద్రియాలు ఎత్ ఎంత ఎక్కువగా కలుస్తున్నాయో అప్పుడు టెక్నాలజీ అని పెరుగుతుంది మనకు ఆ విషయం అర్థమవుతుంది అందులో మనం తయారు చేస్తున్నాం పెరుగుతున్నాం పెరుగుతున్నాం అంటే అంటే నీటి నుంచి చేపని బయట తీసేశారు ఇంకా ఆపోజిట్ వాతావరణంలో ఉన్నాం ఫ్రస్ట్రేషన్ ఉన్నది ఉండదు సుఖమే కనిపించదు సో వాళ్ళకి జ్ఞానం లేదు నాకు సుఖం వస్తుంది ఆధ్యాత్మిక వాతావరణంలోనే వస్తుంది నేను భౌతికమైన జీవి కాదు కానీ ఆ జ్ఞానం లేదు కదా చిన్నప్పుడు నుంచి నేర్పించారు మనమందరము దడ పదార్థం నుంచి వచ్చాము జీవం అనేది ఏం లేదు సృష్టికర్త అనేది ఎవరు లేరు అవగానే లేదు కోతుల నుంచి అందరు వచ్చారు ఫస్ట్ జీవం నీటిలో ఏర్పడింది చిన్న సెల్లాగా తర్వాత అది మల్టిప్లయ్యి మల్టిప్లై ప్లై తర్వాత భూమి మీద చేప వచ్చింది అది నడుస్తూ నడుస్తూ నాలుగు కల జంతువులు తయారైపోయి ఆ తర్వాత ఆ తింటూ 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 కింద గడ్డి అంతా అయిపోయింది పైన ఆకులు తింటూ తింటూ తిండి ఇంకా పైకి వెళ్ళిపోయింది కాబట్టి లాగా తయారైపోయింది అన్నీ ఈ ఆ థియరీ అనమాట ఈ అర్థం లేని ఒక ఎలుగుబంటి నీటిలో చేప ఉంది కానీ నోట్ చాలా చిన్నగా ఉంది తినలేకపోతుంది కానీ ఇంకా పెరిగి పెరిగి పెరుగు పెద్ద వేలులాగా తేరిపోయింది ఒకేసారి నోట్ చేస్తే అన్ని చేపలు వచ్చేస్తాయి నిజంగా స్కూల్లో నేర్పించింది మాకే అదే అనమాట సో జీవం గురించి ఏం అవగాహన లేదు జీవి అంటే నేను ఎవరు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి నేర్పించలే జ్ఞానం లేదు సో ఏ విధంగా సుఖంగా ఉంటా నాకు తెలియదు చెప్పలేదు సో ఆత్మ గురించి అవగాహన లేదు కానీ భగవంతుడు ఇక్కడ ఇస్తున్నారు సో ఇక్కడ సో అహం అహంకారం గురించి వచ్చికుంటున్నాము సో అహంకారం అంటే ఏంటి ప్రభుత్వారు చెప్తారు ఇందాక మనం అహంకారం అంటే ఈ భౌతిక వాతావరణంతో ఆత్మ సంబంధం కావడం ఆ జంక్షనే అహంకారం అసలు ఆత్మ భౌతిక పదార్థం కంప్లీట్ ఆపోజిట్ ఎలాగైతే నూనె నీళ్ళు కలవదు ఎప్పుడు కంప్లీట్ ఆపోజిట్ సో ఆత్మ ఈ భౌతిక వార్త ఎప్పుడు కలవదు బట్ స్టిల్ మనం ఉండగలదు అంటే అహంకారం అహంకారం అన్న కలిపి ఆ యొక్క జాయింట్ అహంకారం అన్న అహంకారం సో ఈ యొక్క మనకు శాస్త్రం అంతా చెప్పడం అందుకే కదా భగవద్గీత మొత్తం కృష్ణుడు అదే చెప్పారు ఈ అహంకారంని తీసివేయాలి ముక్తి చెందాలి ఇదన్నిటి నుంచి ముక్తి చెందాలి ఆ యొక్క ప్రవృత్తి ఉంది ఎలా చేయాలో మనకు తెలియదు కాబట్టి ప్రవృత్తి ఉంది కాబట్టి వాళ్ళు ఈ చెడలు అలవాడికి బానేసి అవుతున్నారు మందు తాగడం ఇవన్నీ ఎందుకు ఎందుకంటే నాకు ఇంత ముక్తి కావాలి నాకు ఈ సఫరింగ్ వద్దు అందుకే ఈ అంత మెడిసిన్ లేకపోతే ఇంటాక్సికేషన్ లేకపోతే సినిమాస్ లేకపోతే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఏంటి నా యొక్క జీవితంలో నేను నా దేహ పోషణ కోసంనే పడే కష్టంలో ఆ యొక్క సఫరింగ్ ఏదైతే వస్తుందో దాన్ని మర్చిపోవడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట అవునా కదా మర్చిపోవడానికి ఉన్నాయి తాత్కాలికంగా మర్చిపోతారు కానీ ఎంతకాలం అది టెంపరీ కదా మత్తు తాగితే మత్తు పదార్థం తాగితే ఒక గంట రెండు గంట తర్వాత మళ్ళీ అలానే సఫరింగ్ స్టార్ట్ అవుతుంది ఓ రెండు గంటలు అందుకే వీళ్ళు సోకాల్డ్ దొంగ బాబాలందరూ వాళ్ళందరూ కూడా ఈ యొక్క మీరు ఏం చేసినా చేయండి బట్ జస్ట్ ఒక ప్రతిరోజు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఎక్కడన్నా కూర్చోండి ధ్యానం చేయండి దానికి జనాలు ఎక్టరెట్ అవుతారు వాళ్ళకి కావాల్సింది అదే కదా సఫరింగ్ అవుతున్నాం ఎందులో ఎలా బయటపడాలి ధ్యానం లేదు సో పర్మనెంట్ సొల్యూషన్ ఎలా వస్తుంది సఫరింగ్ నుంచి బయటపడాలనే ప్రయత్నం అందరిది ఉంది కానీ జ్ఞానం లేకపోవడం వల్ల విచ్చలవిడిగా మనం మనకు ఎలా అర్థమైతే అలా మనము చేస్తూ ఉన్నాం కానీ ఎప్పుడైతే భగవంతుడు మనకు మార్గం ఇస్తున్నారు భగవంతుడు మొత్తం యొక్క సైన్స్ నేర్పిస్తున్నారు నువ్వు సఫర్ ఎందుకు అవుతున్నావు ఈ అహంకారం వల్ల అవుతున్నావు అహంకారాన్ని కట్టివేయాలి మొత్తం కట్ చేయాలి అప్పుడు పర్మనెంట్గా నీ సఫరింగ్ ఉండదు లేదంటే ఈ భోగ త్యాగ భోగ త్యాగ అనేది నడుస్తూనే ఉంటుంది అవను అనుభవిస్తాం సఫరింగ్ వస్తుంది అయిపోవడదు చాలు మళ్ళీ తర్వాత మళ్ళీ అనుభవిస్తాం ఆ ప్రవృత్తి అనేది ఉంటు ఉంటూనే ఉంటుంది అదే కదా ఇప్పుడు పరీక్ష మహారాజ్ కూడా ఫిఫ్త్ క్యాంటో సిక్స్త్ ఎక్కడ ఇక్కడ శ్లోకం అనేది మన్య కుంజర శౌషవత్ హౌ ఇట్స్ లాట్స్ శ్లోక ఎనీవేస్ పరీక్షిత్ మహారాజ్ కూడా అదే కాన్సెప్ట్ చెప్తున్నారు ఇప్పుడు ప్రాయశ్చిత్తం మతో పాడతం మన్యే కుంజర శోషవత్ ప్రాయుషితం ఇది భోగతాగా ఇదే ప్రాయుషితం అనమాట ఇప్పుడు నేను చేశాను సఫరింగ్ని నాపనికి సమ్ ఏదో రెమెడీ కావాలి అదే ప్రాయుషితం కానీ దీనివల్ల పర్మనెంట్ పరిష్కారం లేదు కదా పర్మనెంట్ పరిష్కారం ఎలా అవుతుంది కీచిత్ కేవలే ఆ భక్తి ఆ వాసుదేవపరాయన అదం తొందుమంది కాల్సిన నీహారం భాస్కర సో ఎప్పుడైతే భగవంతుడికి భక్తియుక్త సేవలు మన నియుక్తం అవుతాం ఇది పర్మనెంట్ ఇది ప్రోపాధర్మణకు ఇచ్చారు ఎగ్జాక్ట్ నాలెడ్జ్ సో అందుకే మనం అనుకోవచ్చు ఎంత అదృష్టవంతులు మనం బయట వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ సఫరింగ్ నుంచి బయటపడడానికి ప్రయత్నంలో ఇంకా చుక్కిపోతున్నారు ఎందుకంటే ప్రయత్నంలో ఇంకా బాగా సఫరింగ్ అవుతుంది బుర్ర పనిచేయదు బుద్ధి పనిచేయదు అప్పుడు ఎట్లా నేను అప్పుడు ఫుల్ సఫకేటింగ్ పొజిషన్లో ఉన్నాము ఇలాగ బయట రావాలని ప్రయత్నిస్తున్నాం కదా అప్పుడు ఎట్లా కానీ వాళ్ళ పోరపాటు ఏం జరుగుతుందంటే ఏదో మత్తు పదార్థం తీసుకోవడం ఏదో తీసుకోవడంలో ఇంకా ఆరోగ్యం తింటుంది చైతన్యం తడిపోతుంది ఇంకా దిగజారిపోతూ ఉంటారు అదే జరుగుతుంది కానీ అందుకే ఈ యొక్క క్రమ క్రమక్రమంగా చిన్నప్పటి నుంచి ఈ యొక్క జ్ఞానం మనకు అర్థం చేసుకోవాలనేసి ఈ యొక్క విధానం అంతా భగవంతుడు చెప్తున్నారనమాట సో సో అహంకారం అంటే ప్రభావరకు ఉదాహరణ ఇస్తారు సో ఈ భౌతిక అస్తిత్వం ఎలా తయారైందంటే అది ఇంతకుముందు చెప్పాను ఒక డిసీజ్ గురించి ప్రభావం చెప్తారు ఇట్స్ లైక్ ప్రాపర్ డెలిరియం మన భాషలో ఏమంటారో తెలీదు ఆ రోగం ఎలాంటిదంటే ఆ రోగం ఇన్ఫెక్ట్ అయిందంటే ఫస్ట్ సిమ్టమ్ ఏముంటుందంటే మన మెమరీ లాస్ స్టార్ట్ అవుతుంది మెమరీ లాస్ మనం శక్తి అనేది క్షీణించు ఉంటుంది క్షీణిస్తూ ఉంటుంది ఒక్క స్టేజ్ వరకు ఏమొస్తుందంటే మొత్తం మర్చిపోతాం నేనెవరు మీరెవరు వీళ్ళెవరు అంతా మర్చిపోతాం ఒక పిచ్చి వన్ లాగా తయారైపోతాం అది ఒక రోగం మన భౌతిక అస్తిత్వం అంతా అదే అనమాట ఎప్పుడైతే ఈ అహంకారం స్టార్ట్ అవుతుందో ఈ డిజీజ్ స్టార్ట్ అనమాట సో కృష్ణుడిని మర్చిపోవడం కృష్ణుని పూర్తి మర్చిపోయామంటే ఇంక బంధంలో చిక్కిపోయాం అంతే అందుకే విధానం అంటే ఏంది కృష్ణుడు ఏం చదువుతున్నారు సతతం కీర్తన ఎంత అన్నాము కీర్తని కృష్ణుడిని మర్చిపోవడం వల్ల ఈ యొక్క రోగం ఈ యొక్క ఇచ్చితనంలోనే పడిపోయావు సో సొల్యూషన్ ఏంటి పరిష్కారం ఏంటి మళ్ళీ కృష్ణుని గుర్తు చేసుకో అదే ప్రయాసం అదే అభ్యాసం సో ఈ అభ్యాసం చేయాలి సో ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో నేర్చుకునే ముఖ్య విషయం ఎనిమిది చాలా టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి సో ఒకటి పాయింట్ నాకు స్ట్రైక్ అయింది కాబట్టి ఇవన్నీ మాట్లాడాను సో ఏదైతే మనం చెప్తున్నాం ఆధునిక యుగంలో మనం పురోగమిస్తున్నాం పురోగమిస్తున్నాం అదేం పురోగమించడం కాదు అదంతా మన అహంకారం యొక్క ప్రదర్శన అంతే పురోగమి ఎంత ఎక్కువ పురోగమిస్తున్నామంటే అంత ఎక్కువగా అహంకారం యొక్క పట్టుల మనము అహంకారం అంటే నేను ఒక జీవి ఈ భౌతిక బంధనం ఈ భౌతిక ప్రపంచం భౌతిక దేహంతో నా యొక్క లింక్ ఆ యొక్క ముడి ఏర్పడింది సో భౌతికంగా టెక్నాలజీ పరంగా కానీ ఏదైనా ఏదైనా సరే నేను పురోగమిస్తున్నా అంటే ఆ ముడి ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అంతే ఇంకా బెంక్ అయిపోతుంది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది సో ఇది యాక్చువల్లీ మనకు ఈ జీవితం ఇచ్చిన ఉద్దేశం కంటే పూర్తి ఆపోజిట్ అనమాట ఈ జీవితం ఎందుకు ఇచ్చారు ఆ ముడి నుంచి ముడి తెంపేసి బయటకు వచ్చేసి అందుకే కదా కృష్ణ ఛాన్స్ ఇచ్చారు కానీ మనం ఇదంతా పక్క పెట్టేసి నేను ఇంకా ఎక్కువగా తయారు చేయాలి ఇది తయారు చేయాలి అది తయారు చేయాలి ఇది కూడా పాయింట్ ఉంది ఎంత ఎక్కువగా తయారు చేస్తామో అంత మనము ఎక్కడ ఈ జగమ్మున మనము ఎన్నో వస్తువులను తయారు చేయుచ్చుతాము ఆ కార్యమునే నాగరికత పురోభిద్ధి అని పిలుతాము కానీ నిజమునకు అటువంటి నాగరికత పురోభివృద్ధి మిథ్యాహంకారము పరకటమే ఎంత ఎక్కువ వస్తువులు తయారు చేస్తామో అంత ఎక్కువగా మిథ్యాహంకారం దృఢంగా అవుతుంది అంటే ముక్తి పొందాలంటే సఫరింగ్ నుంచి బయటకు రావాలంటే వస్తువులు తయారు చేయకూడదు అనవసరమైన వస్తువులు తయారు చేయకూడదు హరే కృష్ణ శ్రీమద్ భాగవతం శ్రీమద్భాగవతంకి జాయ్ ఎవరికైనా ప్రశ్న ఉందా ఏమైనా అడగాలంటే చెప్ చెప్పాలంటే చెప్పచ్చు